हेलो फ्रेंड्स अंदर की नमस्कार ना पेर सिरी ओक चिन्नमाट चैनल की मी अंदर की स्वागत उमेन की यूजफुल टॉपिक लेट चेकुंडा चूसेदाम हैंडबैग एसेंशियल्स अम्मायल दग्गर बोल्ड अने हैंडबैग्स उंटायंडी डिफरेंट डिफरेंट मॉडल्स कानी ए बैग एप्पुडु यूज चेयाली एला सर्दुकोवाली इवी तेलियकपोते एन्नि मॉडल्स उन्ना वेस्टे कदंडी फस्ट हैंडबैग लो उंडाल्सिन वस्तुवुलु अवि एला सर्दुकोवालो चूसेसी ఒక్కో మోడల్ బ్యాగ్ ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చో మీకు చెప్తాను. అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ అనగానే అందరూ మేకప్ ఒక్కటే అనుకుంటారండి, కానీ చాలా ఉంటాయి. అవసరమైనప్పుడు తెలుస్తుంది వాటి యూజ్. ఫస్ట్ ఒక పౌచ్ లో మన మినిమం ఫ్రెషప్ కి కావాల్సిన వస్తువులన్నీ సర్దుకోవాలి. అంటే ఒక దువ్వెన, ఏదైనా క్రీమ్, ఒక చిన్న మిర్రర్, క్లచ్ ఒకటి ఉంటే మంచిది, కాజల్, తర్వాత ఒక చిన్న లిప్ గ్లాస్ ఏదైనా, ఒక చిన్న బ్యాండ్ కూడా పెట్టుకోండి. ఇది హ్యాండీగా ఉంటుంది. ఇంకా ఇలాంటి ఒక క్లిప్ ఏదైనా పెట్టుకుంటే మనం హెయిర్ టైట్ చేసుకోవడానికి, ఇంకా సేఫ్టీ పిన్స్ కూడా ఉంటే మంచిది, మన అవసరానికి ఉపయోగపడతాయి. ఒక 2 స్లైడ్స్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎసెన్షియల్స్ అండి ఇవి, మాస్క్, ఇంకా శానిటైజర్. మీకు డియోడరెంట్ అలవాటు ఉంటే ఇలాంటిది ఒకటి పాకెట్కి కొని పెట్టుకోండి. ఒక ఫేస్ వాష్ అండ్ లిప్ బామ్, ఒక 2 క్లచ్చెస్. ఇది రిఫ్రెష్ వైప్స్ అండి. మనకి వాటర్ అవైలబుల్ లేనప్పుడు ఫేస్ తుడుచుకోవడానికి యూజ్ అవుతుంది. ఒక 2 బిందీ ప్యాకెట్స్. సేఫ్టీ పిన్స్ బయట విడిగా పెట్టుకోండి. 2 రబ్బర్ బ్యాండ్స్, ఇంకా స్లైడ్స్, ఒక టిష్యూ ప్యాకెట్ పెట్టుకోండి ఏదైనా తుడిచి పడేయడానికి. తర్వాత ఇంపార్టెంట్ అయినదండి మనీ రిలేటెడ్, మన ఏటీఎం కార్డ్స్ అన్నీ పెట్టుకోవడానికి ఇలాంటిది ఒకటి అమ్ముతారు కదా, అది ఒకటి పెట్టుకోండి. తర్వాత ఇలాంటి చిన్న పౌచ్ నేను కాయిన్స్కి వాడతాను ఈజీగా తీసుకోవడానికి. తర్వాత ఇందులో ఇయర్ ఫోన్స్ పెట్టుకునే పౌచ్ అందులో పెట్టుకుంటాను. ఇన్ని అవసరమా అనిపిస్తుంది కానీ తీసేటప్పుడు చాలా హ్యాండీగా ఉంటుందండి ఇలా పెట్టుకుంటే. నెక్స్ట్ ఒక చిన్న విష్ణు సహస్రనామం బుక్ నాకు అలవాటు అనేది పెట్టుకోవడం, జస్ట్ అది చూపించాను. ఒక పెన్, ఇలాంటి ఒక పౌచ్లో ఆధార్ కార్డ్ పెట్టుకుంటే మనకి తడవకుండా ఉంటుంది. తర్వాత ఇలా ఒక చిన్న బుక్ పెట్టుకోండి, ఏదైనా నోట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇంకోటి ఫోన్ బుక్, మన క్లోజ్ వన్స్ అన్నీ రాసి పెట్టుకున్నది ఖచ్చితంగా పెట్టుకోండి, ఇది చాలా యూస్ఫుల్. మొబైల్ దగ్గర లేనప్పుడు కూడా మన దగ్గర నంబర్స్ ఉండాలండి. తర్వాత ఒక చిన్న పర్స్లో ఇలా నోట్స్ పెట్టుకుంటానండి, 10s, 20s, 50s అలాగా ఈజీగా తీసుకోవడానికి హ్యాండీగా ఉంటుంది. ఇది నా మెడికల్ కిట్ అండి. అంటే మీ ఇష్యూస్ని బట్టి మినిమం టాబ్లెట్స్ పెట్టుకోండి, ఫీవర్, హెడ్ఏక్ అలాంటివి. అండ్ కొంచెం కాటన్ పెట్టుకుంటే మంచిది, యూజ్ అవుతుంది. ఇది మెడికల్ కిట్ కంపల్సరీ. ఇది మొబైల్ పౌచ్ అండి. ఇందులో పెట్టి హ్యాండ్ బ్యాగ్లో వేస్తే గీతలు పడకుండా ఉంటుంది. ఒక చిన్న వాటర్ బాటిల్. తర్వాత ఇది నాప్కిన్ అండి. ఇది కొంచెం పెద్ద టవల్ టైప్ ఒకటి పెట్టుకోండి. తర్వాత కర్చీఫ్ టైప్ ఒకటి పెట్టుకోండి. తర్వాత ఇందులో ఛార్జర్ పెట్టుకోవడానికి తీసుకున్నానండి నేను. ఇందులో పెన్ డ్రైవ్స్, ఇంకా చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటాయి కదా ఇంపార్టెంట్వి, అవి ఇందులో పెట్టుకోవచ్చు. ఇది చాలా కంఫర్ట్ అండి. ఇప్పుడు మీకు బ్యాగ్లో సర్ది చూపిస్తున్నాను. అంటే హ్యాండ్ బ్యాగ్ సర్దుకోవడం అనేది కూడా ఒక ఆర్ట్ అండి. అంటే ప్రతి ఇంపార్టెంట్ వస్తువు ఉండాలి, హ్యాండీగా ఉండాలి, వస్తువు పాడవకూడదు. చూడండి, ఇలా ఇంటి కీస్, ఆధార్ కార్డ్ ఇవన్నీ ఇంపార్టెంట్వి కదా, సో మన హ్యాండ్ బ్యాగ్లోనే ఉంచుకుంటే బెటర్. ఇవన్నీ మనం ఎమర్జెన్సీని కూడా దృష్టిలో పెట్టుకుని బ్యాగ్ సర్దుకోవాలండి. ఇప్పుడు సపోజ్ మనం బయట పెట్టాల్సి వచ్చింది లగేజ్, అప్పుడు ఇంపార్టెంట్వన్నీ మన దగ్గర ఉండిపోతే అప్పుడు మనకి టెన్షన్ ఉండదు కదా. అందుకే హ్యాండ్ బ్యాగ్ సర్దుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్రెండ్స్ అందరూ వెక్రిస్తూ ఉంటారండి హ్యాండ్ బ్యాగ్లో, మళ్ళీ ఇన్ని పర్సులు, ఇంత చిన్న పర్సు, మళ్ళీ దానిలో ఇంకో పర్సు, అట్లా వెక్రిస్తూ ఉంటారు. బట్ బయట వెళ్ళినప్పుడు ఈజీగా తీయడానికి చాలా బాగుంటుందండి అలా సర్దుకుంటే. చూస్తారా నేను ఒక్కొక్క ర్యాక్లో ఎలా ఈజీగా తీసుకోవచ్చో, ఏవి బయట ఉండొచ్చో, ఏవి సీక్రెట్గా ఉంచాలో అలా ప్రయారిటీ బేసిస్ మీద సర్దుతానండి. అంటే ఒకటి లాగినప్పుడు మళ్ళీ ఇంకొకటి బయట పడిపోకూడదు కదా, అది కూడా ఆలోచించి మీరు సర్దుకోవాలి. నా బ్యాగ్లో ఎప్పుడూ ఇలా ఒక చిన్న కవర్ ఉంచుకుంటానండి, వేస్ట్ పడేయడానికి ఏదో ఒక దానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక సింపుల్ హ్యాండ్ బ్యాగ్ అండి. అంటే ప్రతి చోటుకి మనకి అన్ని వస్తువులు తీసుకెళ్ళాం కదా, ఇంటి దగ్గర షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు ఇన్ని అవసరం లేదు. సో జస్ట్ కార్డ్ హోల్డర్, పర్సు, ఇంటి కీస్ అండ్ మొబైల్ పెట్టుకుంటాను అంతే. సీక్రెట్ జిప్లో ఎక్స్ట్రా మనీ కావాలంటే పెట్టుకుంటాను, ఇంతే అండి సింపుల్గా. ఇక నెక్స్ట్ నా దగ్గర ఉన్న బ్యాగ్స్లో ఒక్కో టైప్ బ్యాగ్ ఎలా యూజ్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. ఇలా ఒక బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ ఉంటే సరిపోతుందండి, అన్ని డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతుంది. నేను బ్రాండెడే ఉండాలనేమి అనుకోనండి. ఇది ఒక్కటి ఆఫీస్ పర్పస్కి అకేషనల్గా యూజ్ చేయడానికి నా దగ్గర ఒకటి పెట్టుకున్నానండి ఈ మోడల్. ఇది కూడా రఫ్గా యూజ్ చేసే బ్యాగ్ అండి, డైలీ యూజ్ చేస్తాం కదా ఆఫీస్కి వెళ్ళడానికి, దానికి ఇది బాగుంటుంది. ఇది బ్యాక్ బ్యాగ్ లాగా ఉంటుంది, స్టెప్స్ ఎక్కువ ఆర్ ట్రెక్కింగ్ ఉన్నప్పుడు యూజ్ అవుతుంది.
ఇలా చిన్న పర్స్ ఏమో నేను కాయిన్స్ కి యూస్ చేస్తానండి, పెద్దదేమో జస్ట్ నోట్స్ అవి అండ్ 50s 10s 20s పెట్టుకోవడానికి యూస్ చేస్తాను. ఇవన్నీ పెద్ద కాస్ట్లీ ఏమీ కావండి. నెక్స్ట్ ఇలాంటి బ్యాగ్ మీకు దొరికితే మాత్రం ఖచ్చితంగా ఒకటి తీసి పెట్టుకోండి. ఇది వర్షానికి తడిచినా ఏమీ కాదు, మంచిగా చాలా వస్తువులు పడతాయి, బాగా యూజ్ అవుతుంది రఫ్ యూస్ కి. నెక్స్ట్ ఇది జీన్స్ క్లాత్ టైప్ బ్యాగ్ అండి. ఇది మనం జీన్స్ వేసుకున్నప్పుడు బాగుంటుంది, ట్రెడిషనల్ డ్రెస్ ఉన్నప్పుడు బాగుంటుంది. ఒక డ్రెస్ పడుతుందండి, ఇందులో వన్ డే ట్రిప్ కి యూజ్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ క్లచ్ అండి, పార్టీ వేర్, జస్ట్ మొబైల్ పెట్టుకోవచ్చు అంతే. నెక్స్ట్ ఈ బ్యాగ్ నా ఫేవరెట్ బ్యాగ్ అండి. ఇందులో ఒకే ర్యాక్ ఉంటుంది, అంటే నేను ఇన్ని వస్తువులు వద్దు అని అనుకున్నప్పుడు జస్ట్ మనీ మొబైల్ అట్లా పెట్టుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తా. ఇంతేనండి, ఇన్ని బ్యాగ్స్ అనుకుంటారేమో, ఇవి ఎప్పుడో కొన్ని ఇయర్స్ క్రితం కొన్నవే ఇవి. జాగ్రత్తగా పెట్టుకుంటాను నేను బ్యాగ్స్ అన్నీ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో కలుస్తాను.